యాత్రలో నా దాగు చోటు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. ఈ లోక యాత్రలో నా దాగు చోటు మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన దివ్యనామములో ఈ శాశ్వత ప్రేమ అను ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారండి, మంచిది. మీరందరూ సంతోషంగా ఉండాలని మానక మీ నిమిత్తం నిత్యము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు మీకున్న సమస్యలు ఫోన్ ద్వారా మాకు తెలియచేస్తున్నప్పుడు ప్రత్యేకంగా మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మరి క్రమం తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన విషయాలు మాకు తెలియచేసినప్పుడు మేము ప్రభువు నందు ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈ దినాన మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కొంచెం మీ మనసులో దేవుని యొక్క వాక్యం వైపించవలసిందిగా దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ విలువైనటువంటి సమయం ఇది. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ మనసులో దేవుని యొక్క వాక్యం వైపు ఉంచండి. ఈరోజు నేను మీ నిమిత్తం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని యేసయ్య నాకు జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా గ్రంథము 38:5 చదువుకుందాం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు ఈరోజు ఒక వాగ్దానంతో కూడినటువంటి వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కన్నీరు విడుచుట చూచితిని. మనం ఆరాధిస్తున్న దేవుడట మనల్ని నిత్యము చూస్తున్నటువంటి దేవుడు. ఆయన నిత్యము మనల్ని చూస్తున్నాడు, మన ప్రార్థనను ఆయన అంగీకరిస్తూ ఉన్నాడు. మన కన్నీరు చూచి ఆయన అవతలకు దాటి వెళ్ళే దేవుడు కాదు. కానీ దేవుని వాక్యాన్ని కొద్దిగా మనం గమనించినప్పుడు ఈ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని. ఎవరిని గురించి దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, రాజైనటువంటి హిజ్కియాను గురించి మనం వింటూ ఉన్నాం. హిజ్కియా అనే పేరుకు అర్థం ఏంటంటే, యెహోవా నా బలం అని అర్థం. అయితే దేవుని యొక్క బలము కలిగినటువంటి హిజ్కియాకు మరి అనారోగ్యం కలిగింది. మరణకరణమైనటువంటి రోగం వచ్చినప్పుడు ప్రవర్త అయినటువంటి యెషయా వచ్చి అంటాడు, నీవు బ్రతకవు, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కపెట్టుకోమన్నప్పుడు హిజ్కియాట విని వెంటనే దేవుని సేవకుని యొక్క మాటను విని ఆ మాటకు లోబడి ఆయన గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడంటండి. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. దైవజనుడు అంటాడు, నువ్వు బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కపెట్టుకోమన్నప్పుడు హిజ్కియా దేవుని యొక్క సేవకుని యొక్క మాట విన్నాడు. ఆయన గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడట. కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, యథార్థవంతుడునై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి మరలా అంటున్నాడు, నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. బహుశా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఎన్నో దినాలుగా కన్నీరు కారుస్తున్నాను, నా భర్త మారలేదు,
ఒకవేళ నా బిడ్డలు మారలేదు, ఇంకా ఎంతకాలం నేను ఈ అప్పులలోనూ, ఎంతకాలం నేను ఈ సమస్యల మధ్యలో, ఎంతకాలం నేను ఈ రోగాలలో ఉన్నాను, నా కన్నీరు చూసేవారు లేరా అని నీవు అనుకుంటూ ఉండొచ్చేమో కానీ ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడ, కన్నీటి ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలని మనం సంపాదించుకోవచ్చు. కన్నీటి ప్రార్థన ద్వారా, ఆ కన్నీటి ప్రార్థన నీవు చేసినప్పుడు ఆయన కన్నీరు చూచి మనల్ని దాటి వెళ్ళే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు నీ భర్త నీ కన్నీరును పట్టించుకోకపోవచ్చేమో, నీ సొంత వాళ్ళు నీ కన్నీరు పట్టించుకోకపోవచ్చేమో, ఈ పిల్ల పొద్దొస్తూ ఏడుస్తూనే ఉంటుందని నిన్ను త్రోసివేయవచ్చేమో, కానీ యేసయ్య మనల్ని త్రోసివేసేవాడు కాదు. ఆయన మన కన్నీరు దాటి వెళ్ళేవాడు కాదు. చెప్పాలి హల్లెలూయా. ఇరిగి నలిగిన హృదయము కలిగి నిండు మనసుతో ప్రభువాని మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. చూడండి, ఆ ఉయ్యాల్లో పనుకోబెట్టిన పసిబిడ్డ ఏడుస్తున్నప్పుడట, ఆ ఏడుపు ఆ తల్లి చెవులో పడినప్పుడు ఎంత పని ఉన్నా కూడా ఆ తల్లి ఆ పనిని విడిచిపెట్టి పరుగు పరుగున బిడ్డ దగ్గరికి వచ్చి ఆ బిడ్డను తీసుకొని ఓదార్చి లాలించి ఆ బిడ్డకు పాలిస్తుంది. చూడండి, తల్లికే ఇంత ప్రేమ ఉంటే మరికి మన దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఆ బిడ్డ ఏడ్చిన ఏడుపుని తల్లి అర్థం చేసుకొని ఆ బిడ్డ దగ్గరికి వస్తుంది. ఈరోజు మనము కూడా కన్నీటితో ప్రార్థించినప్పుడు ప్రభువే మన దగ్గరికి వచ్చి మనకున్న ప్రతి సమస్యను యేసయ్య నిశ్చయంగా తీరుస్తాడు. చెప్పాలి హల్లెలూయా. ఇజికియాట గోడ తొట్టు తిరిగాడంటండి. యెరూషలేములో ఏడుపుల గోడ అని ఉందండి. ఆ గోడ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఏడుస్తారట. ఆ గోడను చూడగానే పశ్చాత్తాపడి గుండెలు కొట్టుకొని కన్నీరు కార్చి అక్కడ ఏడ్చి ఆ ఏడుపుకు వాళ్ళు ఆశీర్వాదాలు పొంది తిరిగి మరలా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ ఏడుపుల గోడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఈరోజు ఆయన దగ్గరికి మనం వచ్చి ఆయన పాదాలు పట్టుకొని మనం ఏడ్చినట్లయితే నిశ్చయముగా మన కన్నీటిని దాటి వెళ్ళే దేవుడు కాదు. ఒకసారి యేసు ప్రభు ఈ భూలోకంలో సజీవుడుగా ఉన్న రోజుల్లో ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆయా గ్రామాలు ఆయా ప్రాంతాలు తిరుగుతున్న రోజుల్లో పరిసయుడు అనే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడండి. ప్రభు అతని ఆహ్వానాన్ని అందుకొని ఆయన ఆ ఇంట్లో భోజనానికి వెళ్ళి భోజన పంపిణీలో కూర్చొనున్నాడు. అదే గ్రామంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఏమిటో క్లియర్గా రాయలేదు, కానీ ఆమెకు ఒక పేరు మాత్రం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పెట్టారు. ఏమని పేరు పెట్టారంటే పాపాత్మురాలైన ఒక స్త్రీ. చూశారండి, ఆ ఊర్లో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ పాపాత్మురాలైన స్త్రీ అనలేదు, కానీ ఈమెకు మాత్రమే ఆ పేరు పెట్టారు. ఆమె పశ్చాత్తాపంలో ఎక్కడికి వెళ్ళినా ఆమెని అదొక రకంగా చూస్తున్నారు తప్ప ఆమెని ఆప్రాయితగా ప్రేమగా పలకరించే వాళ్ళు ఆ ఊర్లో లేరండి. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు కూడా ఆమెను అదొక రకంగా చూస్తున్నారు. ఈమెకి ఒక వార్త తెలిసింది, యేసు ప్రభు ఇక్కడ పరిసయ్యనింటికి వచ్చాడు, ఆయన్ని చూద్దామని ఆమె ఆ గృహానికి వెళ్ళిందండి. ఆయనకి ఎదురుగా వచ్చేదానికి ఆమెకి ధైర్యం చాలక వెనక తొట్టుగా వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములు కడిగెను. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 7:38 చదువుకుందాం. వెనక తొట్టుగా ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనిను. సరేండి, వెనక తొట్టుగా వచ్చి ఆయనకి ఎదురుగా పడేదానికి ధైర్యం చాలక ఆయన తట్టు వచ్చి యేసయ్యను చూసిందట. యేసు ప్రభు ఆమెను చూశాడు. ఇప్పుడు యేసయ్య ఆమెను చూశాడు, ఆమె యేసయ్యను చూసింది. యేసయ్యను చూసిన మరుక్షణమే ఆమెలో ఒక పశ్చాత్తాపం కలిగింది. ఆ పశ్చాత్తాపం కలిగి తను గుండెలు కొట్టుకొని ఏడ్చుచు కన్నీరు విడిచిందట.
ఈరోజు చాలామంది ఏడుస్తారు కానీ కన్నీరు రావండి. అర్థమైందా మీకు? ఏడుస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు కానీ ఒక్క బొట్టు కూడా వాళ్ళ కళ్ళల్లో నుంచి నీరు రాదు. మరి ఎందుకు ఏడుస్తారో మనకు అర్థం కాదు, వాళ్ళ ఏడుపు ఏమిటో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ ఈమెను మనం చూసామే, ఈమె యేసయ్య దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, ఇరిగి నలిగిన హృదయం కలిగి. ఇప్పుడు ఈమె ఎందుకు ఏడుస్తుంది, ఈమె కళ్ళల్లో ఎందుకు కన్నీరు వస్తుందంటే, యేసు ప్రభు యొక్క ఆ ముఖములో, ఆ ప్రకాశమైనటువంటి ముఖములో, ఆయన ముఖకాంతిలో ఈమె రహస్య పాపములు కనపడ్డాయట. చెప్పాలి హల్లెలూయా. భక్తుడైన మోషే, దైవజనుడైన మోషే తన కీర్తనలో రాస్తున్న మాట ఏంటంటే, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు కనపడతాయి. పాపాలు వేరే, రహస్య పాపాలు వేరే. కొంతమంది పబ్లిక్గా ఉండేటప్పుడు అందరి ఎదుట ఏ పాపము చేయనట్లుగా నీతిమంతులుగా, ఒక రకంగా చెప్పాలంటే నోట్లో ఏలు పెట్టినా కొరకనంత బుద్ధిమంతులుగా కనపడతారండి. ఇంకా ఎవరు లేనప్పుడు కొంచెం పొద్దుపోయిన తర్వాత ఇలా ఆటలో ఇలా చిందులు చూడాలి. ఆకాశమందున్న దేవుడు సమస్తం విరిగిన వాడు కనుక ఈమె యేసయ్య దగ్గరికి వచ్చి చూసింది. యేసయ్య ముఖమును చూసిన వెంటనే పశ్చాత్తాపముతో, కన్నీటితో ఆమె పాపాలన్నీ ఒప్పుకొని కన్నీటితో ఏడ్చి 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 ప్రార్థన చేసినట్లుగా ఏడుస్తూ ఆ కన్నీటితో ఆయన పాదాలు కడుగుతుంది. అదే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ భోజనానికి పిలిచిన ఆ సీమోను అంటాడు. ఆ యొక్క పరిసయుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈయన ప్రవర్తన నేను పిలిచాను, ఈయన ప్రవర్తన నేను పిలిచాను, ఈయనకి ఈమె ఎలాంటిదో ఈయనకి తెలియదా అని అనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏమిటంటే, ఆమె పాపి అయినట్లు ఈయన నీతిమంతుడైనట్లు. చూశారండి, ఈయన పుట్టుకతోనే నీతిమంతుడిలాగా మాట్లాడుతున్నాడు. చాలామంది ఇదే ఫీలింగ్ కలిగి ఉంటారండి పరిసయ్యుల వలె. వాళ్ళే నీతిమంతులైనట్లు, పక్క వాళ్ళందరూ పాపం చేసినట్లుగా అనుకుంటూ ఉంటారు. జన్మ పాపం ఒక పాపం ఉంది, కర్మ పాపం ఒకటి ఉన్నది, ఆ పాపానికి నేను ప్రాయశ్చిత్తం చెందాలి, ఆ పాపాన్ని కడుక్కోవాలన్న ఆలోచన కొంతమందికి కలగదండి. ఆ ఆలోచన కలగదు చాలామందికి. రోమాపత్రిక 3వ అధ్యాయం మనకు తెలియచేస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని దేవుని వాక్యం చెబుతుంటే ఈ పరిసైడ్ అనుకుంటున్నాడు, నేను నీతిమంతుణ్ణి కదా అని అనుకుంటున్నాడు ఈయన. కానీ ఈమె చేసిన పని ఏమిటంటే, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి తన పాపాలన్నీ కన్నీటితో కడిగివేస్తుంది, ఆమె ఏడుస్తుంది. మీరు ఒక వ్యక్తి తన కాళ్ళు కడుక్కోవాలంటే చెమ్ముడు నీళ్లు కావాలంటే, మరి కొంతమంది బక్కి నీళ్లతో కడుక్కున్నా కూడా వాళ్ళ పాదాలు కూడా, వెనకాల మెడలు కూడా తడవవు. అయితే ఈమె కన్నీటితో ఆయన పాదాలను తడుపుతుందట. తన తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిచి వస్తూ వస్తూ ఒక అత్తరబుడ్డి తెచ్చి ఆ అత్తరిని ఆయన పాదాలకు పోసి ఆయన్ని ముద్దు పెట్టుకుంటూ ఉందంటండి. చెప్పాలి హల్లెలూయా. చూడండి యేసయ్యను ఎంత ప్రేమించిందో ఈమె, యేసయ్యను ఎంత ప్రేమించిందో చూడండి. ఒక వ్యక్తి కన్నీరు కార్చటం ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా తనలో ఉన్నటువంటి ఆ పాపం వెళ్ళిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో మీరు గమనించండి. కన్నీటి ప్రార్థన ద్వారా మనం పొందుకోలేంది ఏదీ లేదండి. కన్నీటి ప్రార్థన ద్వారా సమస్తాన్ని మనం సాధించవచ్చు. ఒక ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇజ్కియా కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఇజ్కియా ప్రార్థన యేసయ్య ఆలకించాడు. ఇక్కడ ఈమె వచ్చి ప్రభువు దగ్గర కన్నీరు కార్చి ఆయన పాదాలు కడుగుతుంది. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఒకసారి ఓ ప్రాంతంలో మంచి ప్రార్థనా పర్రాలు ఒక సహోదరి ఉందండి, యవనస్తురాలు, చక్కటి పుట్టకగలిగిన ఆమె, మంచి భక్తి కలిగినటువంటి వ్యక్తి. అయితే తన భర్త మాత్రము భయంకరమైన రవిడి, మారు మనస్సు లేనివాడు, ప్రభు అంటే ఒప్పుకోడు, ఈమెని చర్చికి పోనివ్వడు, పాస్టర్ని ఇంటికి రానివ్వడు. గమనించండి మీరు, ఈమె వివాహం అయింది. అయితే ఈమె ఎంతగానో ప్రార్థన చేసుకుంటుంది. ఈమె ఒకరోజు తన భర్తను అడిగింది, ఏమండి ఇంట్లోనన్నా నేను ప్రార్థన చేసుకుంటానంటే కుదరదు అని చెప్పాడు. ఆయన లేనప్పుడు ఈమె ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుందంటండి. ఒకరోజు
సినిమాకి వెళ్దాం రమ్మని పిలిచేయటం. ఆ అమ్మాయి చెప్పింది, దన్నం పెడతానండి, నన్ను సినిమాకు మాత్రం పిలవబాకండి, మీరు వెళ్ళిరండి, నేను ఇంట్లో ఉంటాను, నేను ప్రార్థన చేసుకునేదాన్ని అని అన్నప్పుడు ఆ రోజు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడండి. ఆ పూట అయిపోయింది. మరలా తన స్నేహితులందరూ చెప్పారట, ఎరా మరి నీకు వివాహమైంది, మా భార్యలు మాతో కూడా సినిమాకు వస్తున్నారు, మరి నీ భార్యని సినిమాకు తీసుకొని రావా నువ్వు? చూడండి, మీరు కొంతమంది రెచ్చగొడుతూ ఉంటారు కుటుంబాలను పాడు చేసేవాళ్ళు. మరి నిన్ను చూస్తే అందరూ భయపడుతున్నారు, భార్యకి భయం లేదా? ఒకసారైనా సినిమాకి తీసుకొస్తే నీవు గొప్పోడు అని, ఇంకొక రకంగా చెప్పాలంటే నువ్వు అసలైన మనిషివని మేము నమ్ముతామని అతని మీద కొంచెం రెచ్చగొట్టారు ఆ పక్కనున్న కుతూహల బాబులు, జీవితాలను పాడు చేసేవాళ్ళు. మొత్తం మీద అతను ఇంటికి వచ్చాడు. ఈరోజు సినిమాకి వెళ్ళాలి, నేను తీసుకొని వెళ్తున్నాను, రాకపోతే నేను చంపేస్తాను అన్నప్పుడు ఆమె, సరేనండి నీ మాట ప్రకారం వస్తానంది. సరదాగా ఆమెను బండెక్కించుకొని సినిమా హాల్కు తీసుకొని వెళ్ళాడు. తన స్నేహితులు అందరూ చూస్తున్నారు, వాళ్ళు ఎదుట మీసం మీందట అనుకుంటూ, నా దెబ్బకి నా భార్య కూడా భయపడిపోయింది అన్నట్లుగా సినిమాకు తీసుకొని వెళ్ళాడు. చెరొక సీట్లో కూర్చున్నారు. సినిమా ప్రారంభమైంది. అయ్యగారు నవ్వుకుంటూ చూస్తున్నాడు సినిమా. ఈ సినిమా చూస్తున్న సమయంలో తనకు అనుమానం వచ్చింది, నా భార్య ఏం చేస్తుంది, సినిమా ఎలా చూస్తుందో చూద్దామని. ఆమె వైపు చూసేటప్పటికల్లా ఆ మండి ఆమె కూర్చున్న సీటుకి ముందున్న సీటుకి మధ్యలో అక్కడే మోకరించి నోట్లో గుడ్డ పెట్టుకొని ఆ ముఖాన ముసుకేసుకొని సినిమా కనబడకుండా ఎక్కుళ్ళు ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుందట. కన్నీటితో ఏడుస్తుంది ఆ మనిషి. భర్త చూశాడు, అందరూ సినిమాని సంతోషంగా చూస్తున్నారు. తన భార్య వైపు చూశాడు, తన భార్య సీటు మధ్యలో అక్కడే మోకరించి సినిమా హాల్లో కన్నీటితో ఆమె ముసుగు వేసుకొని నోట్లో ఎవరికి వినపడకుండా గుడ్డ పెట్టుకొని తన హృదయంలో ఎక్కులు ఎక్కులు పెట్టి ఏడుస్తున్నటువంటి ఆమె నా భర్త చూసి ఏమంటన్నాడు, లే బయటికి వెళ్దాం పద అన్నాడు. బయటికి తీసుకొని వచ్చాడు. ఎక్కుబండి ఇంటికి వెళ్దాం అన్నాడు. బండి ఎక్కబోతుంది. ఆయన ఒక మాట చెప్పాడట, ఇదిగో ఇక మీదట ఎన్నడూ నేను నిన్ను సినిమాకు రమ్మని పిలవను. చెప్పాలి హల్లెలూయా. ఇక మీదట నువ్వు ప్రార్థనకు వెళ్ళు, నేను కూడా నీతో ప్రార్థనకు వస్తాను. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ కన్నీటి ప్రార్థన ఫలితం రవిడి అయిన భర్తను, ఒక మూర్ఖుడైన భర్తను ఆ స్త్రీ కాపాడుకోగలిగింది. అదే ఈరోజు సాధారణంగా కొంతమందిని చూస్తాం మనం. సినిమాకి రమ్మని పిలిస్తే చాలండి, ఎగిరి సంకెక్కే వాళ్ళు లేకుండా పోలేదు. ప్రార్థన ప్రార్థనే, సినిమా సినిమే చాలామంది అనుకునేది. కానీ ఈ సహోదరి అలా కాకుండా ఆమె కన్నీటి ప్రార్థనను బట్టి తన భర్తను రక్షించుకోగలిగింది. ఇజకియా కన్నీటి ప్రార్థనను బట్టి 15 సంవత్సరాలు తన ఆవిష్కారాన్ని సంపాదించుకున్నాడు. తన రాజ్యాన్ని కాపాడుకునేదానికి, తన బిడ్డలని తన రాజ్య ప్రజలను చూసేదానికి దేవుడు ఇజకియాకు 15 సంవత్సరాలు ఆవిష్కారాన్ని ఇచ్చాడు. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య పాదాలు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ఆయన పాదాలని కన్నీటితో తడిపింది. స్త్రీకి తల వెంట్రుకులట ఘనతనిస్తాయట. ఈమె తన ఘనత తనుకున్నటువంటి ఆ సమస్తము యేసయ్య పాదాలు దగ్గర పెట్టి ప్రభువును ఆరాధిస్తూ ఆయనను ముద్దు పెడుతూనే ఉందంటండి పాదాలని. ప్రభు అంటాడు, సీమోను నేను నీ ఇంటికి వచ్చాను, కాలు కడుక్కోమని నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదాలు కడిగింది. నా కాళ్ళు తుడుచుకోమని నువ్వు టవల్ ఇవ్వలేదు, కానీ ఆమె తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. నీవు నూనెతో నా తల అంటలేదు, ఆమె అత్తరతో నన్ను అభిషేకించింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, అయితే ఆమె నా పాదాలని ముద్దు పెట్టుకుంటూనే ఉంది. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడుతున్నాయని మీకు చెబుతున్నాను అన్నప్పుడు ఎమ్మటే వీళ్ళు అనుకుంటారు, ఇదేమిటి దైవదూషణ చేస్తున్నాడు, ఇది ఈ నీతిమంతులు అనుకునే పరిసయ్యులు.
మారు మనసు లేని వాళ్ళం, నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ క్రైస్తవులమని చెప్పుకుంటూ ఫలింపు లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా, కన్నీటి ప్రార్థన లేకుండా శాపములో కృంగిపోతున్న కుటుంబాలు ఈరోజు ఎన్నో ఉన్నాయి. ఈ వాక్యాన్ని వింటున్న నా సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నావో ప్రభు అంటాడు, ఇదిగో అమ్మా నీ పాపములు క్షమించబడ్డవి, నీవు సమాధానము గలదానివై నీ ఇంటికి వెళ్ళు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటాడు, నీ పాపాలు క్షమించబడ్డవి, నీవు సమాధానం గలదానివై నీ ఇంటికి వెళ్ళు. ఆమె పాపాలన్నీ ప్రభు పాదాల దగ్గర కన్నీటితో కడిగింది. యేసయ్య రక్తము ప్రతి పాపముల నుంచి మనల్ని విడిపిస్తుందని, ప్రతి పాపముల నుంచి మనల్ని కడిగి శుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ఆ యేసు రక్తములో కడగబడిన మనము, ఆ పశ్చాత్తాప హృదయముతో ఇరిగి నలిగిన మనసు కలిగిన వారమై గర్వాన్ని విడిచిపెట్టి, మనకున్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ తన పాపాలన్నిటినీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని నీతిమంతురాలుగా తిరిగి ఇంటికి వెళ్ళింది. ఆమె కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇజ్కియా కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు, ఈరోజు నువ్వు ఏ సమస్యల్లో కన్నీరు విడుస్తున్నావో నీవు పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గర అంగీకరించి కన్నీటితో ప్రార్థించినట్లయితే నీ సమస్యలకు ముగింపు కలుగుతున్నాయి. ఒక దైవజనుడిగా నేను నీతో చెబుతున్నాను, నా మాటగా గాక దేవుని మాటగా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయనా. కృపా కనికరము కలిగిన మా యేసయ్యా, నీ ఘనమైన దివ్యమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీవు కన్నీరు విడుచుట నేను చూచితినని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని మీరు మాకు వాగ్దానం చేశారు ప్రభువా. ఇజ్కియా కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఇజ్కియా ప్రార్థన ఆలకించి ప్రభువా 15 సంవత్సరములు మీరు ఆవిష్కారాన్ని ఇచ్చారు. ఈ దినాన ఈ వాక్యమున నీ బిడ్డలు ఏ విషయము కొరకు కన్నీరు కారుస్తున్నారో, ఏ విషయములో కృంగిపోయి ఉన్నారో, కృంగిన వారిని మీరు లేవనెత్తే దేవుడై ఉన్నారు ప్రభువ. ఈ టీవీ కార్యక్రమం ద్వారా, ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా ఈ వాక్యమిన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి నాయన. వారి కన్నీరు తుడవండి ప్రభువ. నీ కన్నీరు నా బిడ్డలో దాచి ఉంచానని మీరు తెలియచేశారు ప్రభువా. ప్రతి బిడ్డను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యముతో ఉంటే బాగు చేయండి అయ్యా. సంతానము లేని వారికి సంతానము, ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగము, వ్యాపారము లేని బిడ్డలకు వ్యాపారము, ఆత్మ లేని వారి మీద మీ పరిశుద్ధాత్మను కుమరించండి నాయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఇత్తబడిన ఈ వాక్యం మంచి నేలలో పడి ఫలించినట్లుగా మీ కృపతో నింపమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నారు కదండి దేవుని వాక్యాన్ని ఇప్పటి వరకు మీరు. ఇజ్కియా కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు రాజైన ఇజ్కియా ప్రార్థనను ఆలకించి 15 సంవత్సరాలు ఇజ్కియా తన ఆవిష్కారాన్ని పెంచుకున్నాడు. 2వది పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేసి తను పశ్చాత్తాపడి మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది ఆమె నీతిమంతురాలుగా తిరిగి తన ఇంటికి వెళ్ళింది. ఈ టీవీ కార్యక్రమం ఇంకా ఇలాగనే కొనసాగించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించబడినట్లయితే ఈ టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కి మీరు సహాయం చేసి దైవ ఆశీర్వాదాలు పొందవచ్చు. మా చిరునామా బ్రదర్ పట్టెం డేవిడ్ రాజు గారు, ది గ్లోరీ ప్రార్థనా మందిరం, విఠల్ నగర్, 28వ వార్డు, దండుపాట రోడ్డు, చీరాల, ప్రకాశం జిల్లా. మీ ప్రార్థనా అవసరతలకు మా ఫోన్ నంబర్స్ 9948217607.